తెలుగు సినిమా పరిశ్రమలో అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జగ్గయ్య ఆయన తన అద్భుతమైన మాటల విన్యాసంతో జనాలు బాగా ఆకట్టుకునేవాడు ఆ రోజుల్లో డబ్బింగ్ చెప్పడంలో జగయ్యకు మరెవరూ సాటి వచ్చేవారు కాదు కాని ఇద్దరు సినిమా సమయంలో రాజ్ అద్భుతంగా నటిస్తున్నాడు ఆయన డైలాగులు విన్నప్పుడు ఇంత గొప్పగా తెలుగును పలుకుతున్నాడు డబ్బింగ్ చెప్పింది ఎవరే ఉంటారు అని గుమ్మడికి అనుమానం కలిగింది సహజంగా గుమ్మడి గారికి జగ్గయ్యే డబ్బింగ్ తప్ప మరొకరిది నచ్చదు కాని ప్రకాశ్రాజ్ పాత్ర తెలుగు డైలాగులు అద్భుతంగా అనిపించాయి సుదీర్ఘ కవితలతో పాటు డైలాగులను ఈజీ స్పష్టంగా పలుకుతున్నాడు గుమ్మడి తన పక్కన ఉన్న మురళీ మోహన్తో ఈ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరు జగ్గయ్య కన్నా బాగా చెప్తున్నాడు అని అడిగాడు ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో కాదు దర్శకుడు గారు అన్నాడు గుమ్మడి వెంటనే జంధ్యాల చెప్పాడా ఎంత గొప్పగా చెప్పాడే అని ఆశ్చర్యపోయాడు సినిమా అయ్యాక వెంటనే గుమ్మడి జంధ్యాల ఇంటికి వెళ్లాడు ఏమయ్యే ఇంత అద్భుతంగా డైలాగులు చెప్తున్నా నువ్వు మరిన్ని సినిమాలకు చెప్పాలినా అని అడిగాడు అంటే ఇప్పుడు నన్ను దర్శకత్వం మానేసి డబ్బింగ్ చెప్పి బతకమంటావా అంటూ నవ్వాడు ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు ఆ తర్వాత కూడా పలు సినిమాలకు జంధ్యాల డబ్బింగ్ చెప్పాడు భారతీయుడు సినిమాలో పోలీసాఫీసర్ నెడుముడి పాత్రకు అరుణాచలం సినిమాలో రంభ తండ్రి పెద్ద రజనీకాంత్ కు జంధ్యాలే డబ్బింగ్ చెప్పాడు భామనే సత్యభామనే సినిమాలో మీనా తండ్రి పాత్రకు కూడా ఆయనే చెప్పాడు చూపులు కలిసిన శుభవేళ సినిమాలో సుత్తి వీరభద్రరావుకు ఆయనే గాత్రదానం చేశాడు వాస్తవానికి సినిమా గురించి తెలుసుకున్నప్పుడు ఈ విషయం తెలుస్తుందే తప్ప సినిమా చూస్తున్నప్పుడు అస్సలు తెలియదు ఒక మంచి కమెడియన్కు అచ్చుగుద్దినట్లుగా చెప్పడం మామూలు విషయం కాదు కాని జంధ్యాల అద్భుతంగా డబ్బింగ్ చెప్పాడు ఆయన చాలా సహజంగా డబ్బింగ్ చెప్పగలదిట్ట జంధ్యాల ఇది అది అని కాదు సినిమా పరిశ్రమలోని అన్ని విభాగాల మది మంచి పట్టుంది ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి